వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 జిల్లా కోడిపల్లి మండలంలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు అకాల మరణం పట్ల సంతాపం తెలుపుతూ కోడిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి చందు మరణం మాకు చాలా బాధాకరణమని బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా, జెడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీటీసీ స్వప్న కిషోర్ గౌడ్, సర్పంచ్ షేకులు, తునికి ఆలయ కమిటీ డైరెక్టర్ సంతోష్ కుమార్, రవిసాగర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు ప్రతాప్ గౌడ్, నర్సింహులు ముదిరాజ్, సాయి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు దర్జీ చంద్రం, మోతిలాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా తన తెలంగాణ ప్రజలను ఆకర్షించే విధంగా పాటలు ఆడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు మరణించడం అంటే తెలంగాణ ప్రజాపతులకు కానీ తెలంగాణ ప్రజలు అందరికీ శోక సమయంలో మునిగిపోవడము బాధాకర విషయం. ఎందుకంటే తన తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రజలను తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వివరించి తెలంగాణ రాష్ట్రంలో ఒక గాయకులాగా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఆంధ్ర ప్రాంత పొలను గడగడలు అణికించే విధంగా వాళ్ళ మీద మాటల తోట ఇడిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రము సాధించిన తర్వాత అయినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా తెలంగాణ గురించి పోరాడి తెలంగాణలో అభివృద్ధి చెందే విషయాలైన గాయ పాటలు కట్టి తెలంగాణ నాయకత్వం ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోతున్నాం మన కేసీఆర్ అని చెప్పి తెలంగాణ పాత్రలుగా పోషించి తెలంగాణకు ఇన్ని కష్టపడి తెలంగాణ పాటలు రాసి పాటలు పాడి అందరినీ ఆకర్షించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బాధ్యత వహించి ఈరోజు మరణించడం అనేది ఇది మన తెలంగాణకు తీరం లోటు. అందుకనే తెలంగాణలో ఈరోజు శోక దుఃఖంలో మునిగిపోయిన ప్రజలందరికీ మన సాయి చందు కుటుంబానికి అండగా ఉండమని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన కౌడిపల్లి తరపు నుంచి అందరి మీద సాయి చందుకు నివాళులర్పించి ఈరోజు మేము మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించడము ఆయన కుటుంబం ఆయుధ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఉండి సాయి చందు కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకోవాలని చెప్పి అధిష్టానంకు మేము మండల తరపు తెలియజేసుకుంటూ ఈరోజు సాయి చందు మరణం పట్ల మాకు చాలా బాధగా కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సర్పంచులకు ఎంపీటీసీల ముఖ్య నాయకులకు నివాళులర్పించడంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జయ